నమస్కారం జేకేటీ వ్యూవర్స్. ఈరోజు మనం అడ్డదేగల సమీపంలో ఉన్న గంగవరం అయితే వచ్చామండి. ఈ గంగవరంలో మనకు ఒక రైతు అయితే కనిపించారండి. ఆయన ఒక మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు, అవేంటో చూద్దాం రండి. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఏం చేస్తారండి మీరు ఇక్కడ? రైతునండి. మీ పేరేంటండి అసలు? మీరే లెంకనద్దాం అండి, గంగారం మండలం. మా రైతులు కంటే ఏం రైతులు అంటే ఏం పంట పండిస్తారండి మీరు? పంట అండి, ఇప్పుడు వరి వేస్తున్నాం, జీడిమాడి మొక్కలు ఇవన్నీ వేస్తాం. వేస్తే అప్పుడు వేసిన ఆ పంటతో అలా చేస్తున్నాం అండి. ఇప్పుడు ఏ పంట వేయడానికన్నా పత్తి కానీ ఇప్పుడు వరి కూడా ఈ కోతులు దాపుతలేదండి. ఎక్కడి నుంచో తెచ్చేసి దింపేశారు. నేను పెళ్ళి అయిన ఇప్పటి నుంచి కోతుళ్ళు ఎంత పత్తి చేనులు దుంప చేనులు ఉండినాయి, ఇప్పుడు లేవు. ఉండాలా జీడిమడ తోటలున్నాయి. ఇప్పుడు ఆవులు కాసుకోవడం మాత్రమే. ఆవులకు ఇప్పుడు ప్రస్తుతంగా ఆవులు కాస్తున్నారు అంతే. ఇబ్బందులు మీకు ఇబ్బందులు ఉన్నాయి రైతు ఇప్పుడు మీకు వ్యవసాయం అసలు ఏంటంటే అసలు మీకు వరి పంట ఒక్కటిపాటుకే వేసుకుంటున్నామండి. ఆవు తెలియదు, కివి తెలియదు, పాత గంగారానికి కొత్త గంగారం, గంగారం మండలం ఇది. ఇక్కడ ఇలా ఈ పంటలు ఆ పంటలు అలా పండించుకుంటున్నాం. మిగతా పంటలు అంటే దూరం పంటలు అంటే RSP అండి, ఒక్కొక్కరికి జీతగాళ్ళకు మా రైతుల్లోనే. రైతుల్లోనే ఒకవేళ నెలకి ఇంత ఇస్తాను రబ్బు అంటే ఎవరన్నా చెప్తున్నారు, లేతే లేదండి. అది అసలు మీకు నేను అడిగింది ఏంటంటే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్రస్తుతం? ఇప్పుడు ఇక రైతుగా మీరు ఇది ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి ఒకసారి చెప్తారేమన్నా? మాకండి ఇబ్బందులు అంటే ఇది ఒకటండి, ఈ రేషని బియ్యం ఇవి నాశనం చేయడం. ఇలాగ మన ఇప్పుడు మనం ఉన్న అతనే ఈ పని చేస్తున్నాడు, మన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇలా తీసేయడం, మళ్ళీ ఒకవేళ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి తీసేయడం, ఇది చేస్తున్నారు. ఇవన్నీ రకరకాలు చేసేస్తున్నారు. భూమి ఎక్కువ ఉన్నా ఆడికి ఉద్యోగం ఉన్నా మొత్తం రేషన్ కార్డు ఉండదు. రేషన్ కార్డు ఉంటుంది ఇదండి. చాలా కానీ ఇలా అంటే ఇప్పుడు రైతులు వ్యవసాయం అనేసి ఇప్పుడు కూలి పనులు చేసుకునే పరిస్థితి వచ్చిందంటారు. రైతులు కూడా ఇంకా కూలి పని చేసుకోవడం పరిస్థితి చెప్తుందండి. ఇక్కడ మాట చెప్తున్నాను ఈ గంగారం మండలంలో ఇలాగ వచ్చింది. అదే ఇప్పుడు గంగవరం మండలంలో అయితే రైతులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. చేస్తున్నాను గవర్నమెంట్ అండి ఓన్లీ చేసేది అంటే పంట పండించుకునే విధానంలో కానీ అసలు లేదు మనకి. అసలు చాలా ఇబ్బందులు అవుతాయి చూడండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా అంత, ఇక దూడలు కాసుకోవాలి. చూసారు కదా మన ఒక రైతు, ఈయన ఇప్పుడు రైతు వ్యవసాయం మానేసి దూడలు కాసుకునే పరిస్థితి వచ్చింది. ఒకసారి చూడండి మన ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే విధానం కూడా. ఆయన ఇవి ఆవులు ఇవి కాసుకుంటూ మనకు కనిపించారు. ఇలాగ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమన్నా మా టీవీ ద్వారా మీరు ఏమన్నా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఇదొకటండి, మాకు రైతులకి సేమ్ అవ్వాలంటే ఈ కోతులు ఎక్కడి నుంచో తెచ్చేసి వారే దింపేశారు. ఇంతవరకు మాకు కోతులు లేవు, ఏమి లేవు, నీటికి పంటలన్నీ పండి ప్రతి ఒక్క పంట పండేది. ఇప్పుడు గవర్నమెంటే మొక్కలు ఇచ్చేసి కీమి కింద దాన్ని ఇచ్చేసి కోతులు దింపేసి పంటలంతా పాడు చేసేసినాయి. ఇప్పుడు అందరూ ఈ మొక్కల ద్వారా ఇంకా అలా బతుకుతున్నారండి. వేసుకుంటే వరి పొలాలు ఒకటే వేసుకుంటున్నారు, రెండో పంటకు చేంజ్ లేకుండా చేస్తున్నాయి కోతులు. అవి కూడా దూసేస్తుంది కలిటప్పుడు. ఇంక ఈ గవర్నమెంట్ చేసింది ఏమున్నదండి రైతులకి? చెప్తుంటే నాకే బాధేస్తుంది. రైతే వెన్నుముక అంటారు అలాంటిది. ఈరోజు రైతు వ్యవసాయం మానేసి ఇలా కూలి పనులు ఆవులు కాసుకోవడం పరిస్థితి అయితే మనకు వచ్చింది. నాకే చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ బాబాయ్ గారు, నాకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీ బాధలు మీ వ్యవసాయ కష్టాలు చూసి నాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ఏదన్నా మీకు కూడా ఏదన్నా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం అడ్డదేగల సమీపంలో ఉన్న పైడిపుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికి రావడం కూడా ఒక విశేషం ఉంది. ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఇది ఎంతో ప్రాచీనమైంది, అలాగే చాలా ప్రఖ్యాతమైంది కూడా. ఈ రోజుకి కూడా ఇక్కడ ఎందరో మంది వచ్చి వారి మొక్కులు అయితే తీర్చుకుంటారంట.
ఇది ఒక దట్టమైన అడవులు అయితే ఉందండి. ఇక్కడ పుల్లి కూడా సంహరించేవంట అప్పట్లో. చాలా చక్కగా ఉంది చూడడానికి. మీరు కూడా ఒకసారి మీకోసం ఇంత ఇంత ప్రాచీనమైన ప్రఖ్యాతి చెందిన గుడిని మీకు పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి చూడండి. చూశారు కదా, ఇప్పుడు మనం అడ్డ దగ్గర సమీపంలో వేటమామిడి ఊరికైతే వచ్చామండి. ఈ వేటమామిడిలో ఒక అద్భుతమైన దృశ్యం నాకు కనబడింది. అదేంటంటే చాపరాతి మీద గుడి అయితే నిర్మించడం జరిగిందండి. అదే చాపరాతి మీద మనకు అలా చూసినట్టయితే శివలింగం కూడా బొమ్మ వేయడం జరిగింది. అలాగే మనకి అక్కడ సాయిబాబా గుడి కూడా, సాయిబాబా కూడా ఎంతో అద్భుతంగా మనకి చిన్న ఎంతో చాలా చూడడానికి చాలా చక్కగా ఉందండి. నేనైతే నాకు తెలిసి ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనుకుండా. హోమం చేసేది ఎప్పుడు మర్రి రేణుకెళ్ళమ్మ గుడి అంట ఇది. చెట్టు చూసారా? చూసారు కదా, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ.